అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ పాదాభివందనం. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు, మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవాలంటూ ఏమీ లేదు. గెలవలేను అనుకున్న వారిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు. అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే, అందరూ చాలామంది అడుగుతున్నారు, నేను దాని గురించి పెద్దగా చెప్పాలనుకొని అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను, చాలా బాధపడ్డాను. కారద్దాలు పగలగొట్టారు, బయటికి రా నీ అంత చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టారు, పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, తీజు మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగడానికి జరిగిందంటే, ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే, నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు, ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను, కామెంట్ పెట్టండి, చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే, నేను నమ్ముకుండే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటకు వస్తాను అనుకున్న నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు.